गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिं आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपते नमः। श्री मात्रे नमः। प्रेक्षकुलकु नमस्कारं। मी डाक्टर सुंदरी प्रेक्ष। ఈరోజు మనం డిసెంబర్ మాస ఫలితాలు, డిసెంబర్ 1వ తారీఖు నుండి 31వ తారీఖు అంటే శోభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, శరద్ ఋతువు, కార్తీక మాసం, బహుళ చవితి నుండి మార్గశీర్ష మాసం, హేమంత ఋతువు, దక్షిణాయనం, బహుళ పంచమి వరకు గల గోచార గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఆరోగ్య విషయాలు, ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాల్లో ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు గోచారంలో గ్రహాలు, అదేవిధంగా అనుకూలత పెరగడానికి మనం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ దైవతారాధన చేస్తే కనుక మంచి ఫలితాలు పొందగలుగుతాం అనే అనేక విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. ఫలితాలకు వెళ్లే ముందు గోచారంలో గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో చూస్తే కనుక గురువు మేషరాశిలో వక్రించి సంచారం చేస్తున్నాడు, అలాగే కన్యలో కేతు సంచారం, తులలో శుక్ర సంచారం, వృషభ రాశిలో రవి కుజల సంచారం, రవి డిసెంబర్ 15 దాకా వృషభ రాశిలో, తదుపరి ధనుసు రాశిలో సంచారం చేస్తాడు, కుజుడు డిసెంబర్ 26 దాకా వృశ్చిక రాశిలో సంచారం, తదుపరి ధనుసు రాశిలో. ధనుసు రాశిలో బుధుడు 13వ తారీఖు నుండి వక్ర మార్గంలో కూడా వెళ్తున్నాడు, కుంభంలో శని, మీనంలో రాహువు. ఈ రకమైన గోచారం మనకి ద్వాదశ రాశుల మీదకి ఎటువంటి ఫలితాలను ఇస్తోంది, ఏ రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలుగుతున్నాయి అనే విషయాలు తెలుసుకుందాం. ఈ మాసంలో చంద్ర సంచారం మిథున రాశిలోని పునర్వసు నక్షత్రం నుండి ప్రారంభమయ్యి అన్ని రాశుల మీదుగా సంచారం పూర్తి చేసుకొని సింహరాశిలోని మఖా నక్షత్రంతో తన సంచారాన్ని పూర్తి చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం అనుకూలత పరంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ద్వాదశ రాశుల వారికి ఆర్థిక ఆరోగ్య విషయాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలు మనం ఈ వీటిని తెలుసుకుందాం. వృషభ రాశి. వృషభ రాశి అంటేనే కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళు, రోహిణీ నక్షత్రంలో జన్మించిన 4 పాదాల వాళ్ళు, మృగశిర 1, 2 పాదాలు చెందిన వాళ్ళందరూ కూడా వృషభ రాశి అవుతుంది. రాశ్యాధిపతి శుక్రుడు, స్థిర రాశి. రాశ్యాధిపతి శుక్రుడు స్వక్షేత్ర సంచారం చేస్తున్నాడు ఈ డిసెంబర్ మాసంలో. అలాగే ఈ మాసంలో మనకి విజయంలో, అలాగే అష్టమంలో కూడా రవి కుజ బుధులు సంచారం, సప్తమంలో కుజ సంచారం వల్ల కూడా చాలా మటుకు ఈ మాసంలో మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ మాసంలో స్పెక్యులేషన్ కానీ, లాటరీ, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు, వీటన్నిటిలో కూడా చక్కగా మంచి అనుకూలత గోచరిస్తున్నాయి. ఆదాయం ప్రకారం కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఆన్లైన్ బిజినెస్ చేసేవారు ఎవరైనా సరే వారికి ఈ మాసంలో చక్కగా చాలా బాగుంటుంది. ఈ కామర్స్ ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా మంచి అభివృద్ధి కల్పిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మీకు ఈ మాసంలో వ్యయస్థానంలో గురు సంచారం, వ్యయస్థానంలో గురు సంచారం జరిగేటప్పుడు అష్టమాధిపతి లాభాధిపతి అని గురువు వ్యయంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఆసుపత్రి ఖర్చులు రావటం, పిల్లల కోసం కానీ కుటుంబం కోసం కానీ వైద్య ఖర్చులు ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. ఉద్యోగ విషయాల్లో చాలా మటుకు అభివృద్ధి బాగుంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే యోగకారకుడైన శని, వృషభ రాశి వారికి యోగకారకుడు శని భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు. భాగ్యాధిపతి దశమాధిపతి అయ్యి స్వక్షేత్ర సంచారం చేయడం వల్ల చాలా మటుకు బాగుంటుంది. అయినప్పటికీ కూడా రాహు నక్షత్రంలో సంచారం చేయడం వల్ల కొంచెం టెన్షన్స్ ఉండడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా అంటే వ్యాపార విషయాలు చూస్తే కనుక భాగస్వామి వ్యాపార విషయాల్లో మటుకు కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ మాసంలో వృషభ రాశి వారికి విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు కలిసి వస్తాయని చెప్పవచ్చు. డిసెంబర్ 16 తర్వాత చతుర్థాధిపతి అష్టమంలో సంచారం వలన మనకి కుటుంబంలో కానీ పిల్లలతో కానీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అదే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ట్రావెలింగ్ అప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రమాదాలు రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేకపోతే వెహికల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావటం కానీ, ఆస్తికి సంబంధించిన విషయాలు ఏమన్నా ప్రాబ్లమ్స్ రావటం, వాటి వలన చిన్న చిన్న సమస్యలు రావటం, ఇలాంటివి ఆకస్మికంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డిసెంబర్ 16 తర్వాత ఈ విషయాలు వృషభ రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో ఖర్చులు పెరగటం, భార్యతో కొంచెం అభిప్రాయ భేదాలు రావటం,
మీకు సమయానికి లోన్స్ అవి అప్లై చేస్తే అవి సరిగ్గా రాకపోవడం మనకు కొంచెం ఇబ్బంది పెట్టడం, ఇలాంటివన్నీ విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కొంచెం మనం సంయమనం పాటించాలి, ఒత్తిడి పెంచుకోకుండా సరిగ్గా ప్లాన్ చేసుకొని ఒకటి రెండు సార్లు ప్రయత్నం చేస్తే వాటిల్లో కూడా మనకి అనుకూలత జరగడానికి చాలా అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో ఏంటంటే పంచమంలో కేతువు, ఎప్పుడైనా సరే పంచమంలో కేతు సంచారం జరిగేటప్పుడు ఏమవుతుందంటే నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెం కన్ఫ్యూజింగ్, ఏ నిర్ణయం ఏది కరెక్టు, ఒక నిశ్చిత అభిప్రాయం తొందరగా రాలేకపోతారు అనమాట. ఒక ఆటంకాలు ఏర్పడటం కానీ మైండ్ కన్ఫ్యూజింగ్ స్టేజ్లో కూడా ఉంటుంది ఏ నిర్ణయం తీసుకోవాల్సినా కూడా. కాబట్టి ముఖ్యంగా ఏవైనా సరే మీరు ముఖ్యమైన విషయాలు తీసుకునేటప్పుడు కూడా ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. పంచమ కేతు కొంచెం కన్ఫ్యూజింగ్ స్టేజ్ని క్రియేట్ చేస్తాడు. అలాగే ఈ మాసంలో మీకు అనవసరంగా శత్రువులు పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఒక్కొక్కసారి చాలా కాలంగా ఉద్యోగం మారాలనుకునే వారికి మంచి అవకాశం ఉంటుంది ఈ మాసంలో, మారచ్చు, స్థాన మార్పు ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. వృత్తి ఉద్యోగాల్లో కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా శ్రమద చేస్తే కనుక ఫలితం బాగుంటుంది, అంటే శ్రమతో కూడిన ఫలితం మనకి ఈ మాసంలో ఎక్కువగా కనిపిస్తోంది. ఖర్చులు ఉన్నప్పటికీ కూడా 11వ భావంలో రాహు సంచారం, దానివల్ల మీకు మిత్రుల నుండి కానీ బంధువుల నుండి కానీ మీ జ్యేష్ఠుల నుండి కానీ మంచి సహాయ సహకారాలు లభించడం, ఆర్థిక విషయాల్లో మంచి మీకు సపోర్టుగా ఉండటం చక్కగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఏంటంటే ఈ మాసంలో గతంలో పెట్టిన పెట్టుబడులు ఏమన్నా ఉంటే కనుక వాటి నుంచి మీకు ఆకస్మికంగా లాభం రావటం కనిపిస్తోంది. ఇప్పుడు ఎందుకంటే సప్తమంలో స్వక్షేత్ర రాశ్యాధిపతి సంచారం షష్ఠభావంలో కాబట్టి అది చాలా అనుకూలంగా ఫలితాలు ఇస్తోంది. గతంలో పెట్టిన పెట్టుబడులు మంచిగా అంటే స్థిరాస్తులు కానీ ఏవైనా సరే వాటి ధర ఎక్కువ అవడం, వాటి కొనుగోళ్ళలో మీకు అమ్మకాల్లో కానీ మంచి లాభాలు రావడం కూడా ఎక్కువ కనిపిస్తోంది. డిసెంబర్ 16 తర్వాత మటుకు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ విషయాలు మటుకు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ మాసంలో వృషభ రాశి వారు ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఏ ముఖ్య పనులు చేయాలనుకున్నా డిసెంబర్ 16 ముందు కనుక చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. డిసెంబర్ 16 తర్వాత కొంచెం సమస్యలు ఏర్పడటం, ఇబ్బందులు, ప్రభుత్వం నుంచి ఏమైనా రావాల్సిన టైంకి రావలేకపోవడం ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కూడా కొంచెం శ్రద్ధ పెడితే విజయ అవకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. విదేశాల్లో ఎవరైనా చదవాలనుకుని చాలా రోజులు ప్రయత్నం చేసేవారికి కూడా మంచి అవకాశాలు ఈ మాసంలో లభించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మొత్తం మీద వృషభ రాశి వారికి పూర్వార్ధం చాలా బాగుంది ఉత్తరార్ధం కంటే కూడా. ఉత్తరార్ధంతో శ్రమతో కూడిన విజయ అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి చక్కగా అనుకూలత కోసం మనం ప్రతిరోజు కూడా సూర్యాష్టకం చదవటం, అలాగే గణపతికి ఆరాధన చేసుకోవడం, గణపతి మంత్రాన్ని జపించడం, మంగళవారం నాడు గణపతి గరికి సమర్పించడం లాంటివి చేస్తుంటే కనుక చాలా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మనం ఇప్పటి చెప్పేదాకా చెప్పిన ఫలితాలు గోచార గ్రహస్థితి ఆధారంగా చెప్పిన ఫలితాలు, అంటే గోచారంలో గ్రహాలు సంచార ప్రకారం మనకి ఈ మాసంలో ఎటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పాం. కానీ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఫలితాలు 100% జరగాలంటే వారి వ్యక్తిగత జాతకం చాలా ముఖ్యమైనది. వ్యక్తిగత జాతకంలో మనం చెప్పబడిన ఈ గ్రహాలు రాహు కానీ, కుజుడు, శని, రవి, గురువు ఎక్కడ స్థితి పొంది ఉన్నారు, వారి మీద శుభదృష్టి ఉందా, వారికి ఇప్పుడు జరిగే దశాభుక్తులు ఏంటి, అవి చూసినప్పుడు ఈ గోచార ఫలితాలు మనం కనుక దానికి లింక్ చేసుకుంటే కనుక చాలా మటుకు ఫలితాల్లో కొంచెం మార్పులు వస్తుంటాయి. కాబట్టి అనవసరం అందరికీ చెడు ఫలితాలు జరుగుతాయని కాదు, మన వ్యక్తిగత జాతకాన్ని మనకు జరిగే దశాభుక్తులు చూసుకొని మనం ఫలితాలను చెక్ చేసుకోవాలి. అదేవిధంగా పరిహారాలు చెప్పిన పరిహారాలు పాటించడం వలన ప్రతి ఒక్కరికి కూడా అనుకు దైవబలం పెరిగి అనుకూలతలు పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పరిహారాలు పాటించండి. చక్కగా సర్వే జన సుఖినో భవంతు, శుభం భూయాత్.